అండి, వెల్కమ్ టు మై రెసిపీ స్టైల్స్. నేను జయంతి, నేను బాగున్నానండి. మీ అందరూ కూడా బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ పూజా గది నేను ఎలా ఆలోచించి కట్టించుకున్నాను, ఎలా సర్దుకున్నానో మీకు చూపిస్తానండి. వీడియోను చివరి దాకా చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నిన్నటితో మన మై రెసిపీ స్టైల్స్ ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయిందండి. ఇదంతా కూడా మీ వల్లేనండి. మన ఛానల్ ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే పూజా గది చూపిస్తానండి. మాకున్న పూజా గది చాలా చిన్నదండి. ఈ చిన్న దాంట్లోనే కంఫర్టబుల్ గా ఎలా చేయించుకొని సర్దుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ పూజా గది వెడల్పు వచ్చేసి 4 feet ఉందండి. అలాగే ఈ పొడవు వచ్చేసి 9 feet అనుకున్నామండి ఫస్ట్. కాకపోతే మాకు కిచెన్, దేవుడి గది రెండు పక్క పక్కనే ఉన్నాయి. కిచెన్ సైజు ఇంకా తగ్గిపోతుంది, అందుకని ఓపెన్ కిచెన్ చేసేసుకొని ఆ 9 feet లోపలికి ఇంకా పెట్టేసుకొని 4.5 feet పెట్టుకున్నామండి. అంటే వెడల్పు 4 feet, పొడవు 4.5 feet. రోజు అయితే ఎవరో ఒకరే పూజ చేస్తాం కాబట్టి ఒకరం పూజ చేసుకోవడానికి అయితే ఈ ప్లేస్ సరిపోతుందండి. ఇంకా అకేషనల్ గా అంటే ఎక్కువ మందే ఉంటాం కదా, కాబట్టి దేవుణ్ణి బయట పెట్టేసుకొని పూజ చేసుకుంటాము. అంటే ఏమన్నా వ్రతాలు గాని అలా ఏమన్నా చేసుకున్నప్పుడు బయట పెట్టేసుకునేస్తాము. అలాగే ఈ దేవుడి అరుగు పైన పటాలు కూడా నేను ఎలా తెచ్చుకున్నానంటే, ఈ విడత ఎంత ఉంది అనేది దారంతో కొలుచుకొని వెళ్ళి, అంటే ఇక్కడ పిల్లర్ వచ్చిందండి కాబట్టి దారంతో ఈ లెంత్ కొలుచుకొని వెళ్ళి ఆ ప్రకారంగా పటాలన్నీ చేయించుకున్నాను. ఇక్కడేమో వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. సరస్వతీదేవి పిల్లలు ఉన్నప్పుడు సరస్వతీదేవిని పెట్టుకోవాలంటారు కాబట్టి సరస్వతీదేవి ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో ఉన్నది పెట్టించుకున్నాను. అలాగే రాములవారి పట్టాభిషేకం, తర్వాత లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, శివపార్వతుల ఫ్యామిలీ ఫోటో, నరసింహస్వామి. నరసింహస్వామిది సపరేట్ గా ఎందుకు పెట్టుకున్నానంటే ఇంటి దేవుడి ఫోటో సపరేట్ గా ఉండాలన్నారు. మాకు ఇంటి దేవుడు నరసింహస్వామి కాబట్టి ఆయన ఫోటోని సపరేట్ గా పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ సాయిబాబా నేను అప్పుడప్పుడు పారాయణం చేసుకుంటూ ఉంటాను కాబట్టి సాయిబాబా ఫోటో కూడా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది గృహప్రవేశం అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నామండి, అప్పుడు ఇచ్చినది ఇది. అలానే పూజా రూమ్ లో పెట్టేసుకొని పూజ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఇది మీకు తెలుసు, నీళ్ళల్లో తాబేలును పెట్టేసుకున్నాను. ఇంతేనండి నాకున్న పటాలు. ఇంతే ఎక్కువ పటాలు ఉన్నా కూడా ఫస్ట్ నేను కూడా చేసుకోలేను కాబట్టి దేవుళ్ళందరినీ ఒకే ఫ్రేమ్ లోనే ఈ సైజుకు తగ్గట్టుగా పెట్టించేసుకున్నాను. ఇంకా ఇక్కడంతా కూడా అందరిలానే నేను పూజ చేసుకున్నాను. ఇంకొకటండి, ఇది అందరికి తెలిసే ఉంటుంది, అగరత్తులు వెలిగించినప్పుడు దీని నుంచి వచ్చే బూడిద కింద పడకుండా నేను కూడా రీసెంట్ గానే తీసుకున్నా. ఏది అంత తొందరగా కొనండి. నాలాగే ఇంకా ఎవరన్నా డౌట్ లో ఉంటే లక్షణంగా దీన్ని కొనొచ్చు, బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఈ అరుగు హైట్ ఎలా వేయించుకున్నానంటే, కింద నేను కూర్చున్నా కూడా పైనున్న వస్తువులు అందుకోగలగాలి. చిన్న చిన్నవైన దూరం ఆలోచించానండి, జస్ట్ నా ఆలోచనలు షేర్ చేస్తున్నాను అంతే. ఇప్పుడైతే కింద కూర్చొని లేయడానికి చేతన అవుతుంది, ప్రాబ్లం లేదు. ఆఫ్టర్ 10-15 ఇయర్స్ తర్వాత అయినా కింద కూర్చోలేం కదా, అప్పుడైనా సరే చిన్న స్టూల్ వేసుకొని కూర్చునేలాగా పెట్టించుకున్నాను. చిన్న స్టూల్ అంటే మరి చిన్న స్టూల్ పైన కూడా కూర్చొని లేయడం కష్టము. దేవుడి అరుగు కన్నా తక్కువ హైట్ లోనే కూర్చోవాలి మనం పూజ చేసుకున్నప్పుడు కాబట్టి అలా స్టూల్ వేసుకున్నా కూడా కంఫర్టబుల్ గా పూజ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద సెల్ఫ్ లో ఎలా పెట్టుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తానండి. చూసారా, నేను కింద కూర్చున్నా కూడా ఈ అరుగు పైన ఉన్నవి నేను ఫ్రీగా అందుకోగలుగుతాను. పూజ చేసుకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నేను కూర్చున్న ఇటుకి నాకు కంఫర్టబుల్ గా అందుకునేలాగే నేను సెట్ చేసుకున్నాను. చిన్న చైర్ వేసుకున్నా స్టూల్ వేసుకున్నా కూడా కంఫర్టబుల్ గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్ఫ్ ని ఎలా పెట్టించుకున్నానని చూపిస్తానండి. సెల్ఫ్ అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే డ్రా టైప్ అయితే లుక్ బాగుంటుంది అనుకున్నాను, కానీ కింద కూర్చున్నా చైర్ లో కూర్చున్నా ఈ కింద ఉండే డ్రాస్ ఈ చిన్న ప్లేస్ లో ఓపెన్ చేసుకోవాలంటే కష్టంగానే ఉంటుంది. ఇవైతే నేను పూజ చేసుకునే ముందే ఓపెన్ లో పెట్టేసుకునేసి పూజ అయిన తర్వాత క్లోజ్ చేసేసుకునేస్తాను. ఇప్పుడు ఈ లోపల ర్యాక్స్ లో ఏమేం పెట్టుకున్నాను, ఎలా పెట్టించుకున్నాను అనేది మీకు చూపిస్తాను.
జనరల్ గా రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఈజీగా ఉంటుంది, ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ నేను 2 పార్టీషన్స్ చేయించుకున్నాను. ఈ పైన ర్యాక్ లోనేమో డైలీ వాడుకునేటివి పెట్టుకున్నాను. అంటే ఇలా డైలీ వాడుకునేవన్నమాట. డైలీ వాడుకోవడానికి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి కదా, ధూపము, ఇవేమో ధూపం స్టిక్స్, కర్పూరము, అగరొత్తులు, దీపానికి కావలసిన ఒత్తులు, ఇదేమో గంధం అండి, దేవుడికి బొట్టు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా అది, దాన్ని ఇలా ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసేసుకుంటాను. మనకు టక్కున కావాలన్నా కానీ మళ్ళీ మొత్తం ఇలా చిదిమేసి అంత చేతులు కవ్వకుండా ఇలా ఒకటి తీసి వేసుకున్నామంటే అయిపోతుంది. నెక్స్ట్ దీపానికి కావాల్సిన అగ్గి పెట్టె, ఇదేమో ఆంజనేయ స్వామిది సింధూరం అండి, సింధూరము. అలాగే ఏవైనా ప్యాకెట్స్ ఓపెన్ చేసుకుంటాం కదా, కర్పూరం ప్యాకెట్స్ అనో లేకపోతే కుంకుమ ప్యాకెట్స్ అలా ఓపెన్ చేసుకున్నప్పుడు సీల్ చేసుకోవడానికి ఒక చిన్న క్లిప్ను కూడా ఇందులోనే వేసి ఉంచేస్తాను. ఇవన్నీ కూడా జస్ట్ ఇదొక్కటి మనం పైన పెట్టేసుకున్నామంటే పూజ మొత్తం కావాల్సినవన్నీ దీంట్లో ఉండిపోతాయి. నెక్స్ట్ ఇటు కార్నర్లో ఈ ప్లేట్లో వచ్చేసి రోజు పూజకు కావాల్సినటువంటి కంచారతులన్నీ ఉంటాయండి. ఇవేమో బయట పెట్టుకోవడానికి ఇలా విత్ లిడ్ వస్తాయి. ఇవేమో మనకు దీపావళి టైంలో, కార్తీక మాసం టైంలో పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా లైటింగ్ మాత్రం దీంట్లోంచి కనబడుతూ ఉంటుంది. గాలి ఎక్కువ ఉన్నా కూడా దీపాలు కొండెక్కవు. ఇవి మాత్రము కొంచెం పెయిర్స్ ఎక్కువగానే పెట్టుకున్నానండి. మనం ఎప్పుడైనా పూజ చేసుకోలేకపోయినా కూడా మన ఇంట్లో వాళ్ళైనా సరే పూజ చేసుకోవడానికి వీలుగా ఎక్కువే పెట్టేసుకున్నాను. ఇవేమో తామరపువ్వు దీపాలు. ఈ దీపాలు పెట్టినప్పుడు చాలా అందంగా అనిపిస్తాయండి. ఇవి 5 కలిపి ఒక సెట్గా వచ్చేసాయి. ఇవి నా దీపాల కలెక్షన్ అయితే ఇదండి. అండ్ నెక్స్ట్ ఈ పెద్ద సైజు కంచారతులేమో పండగల టైంలో వీటిని యూజ్ చేసుకుంటానండి. నెక్స్ట్ కింద వచ్చేసి ఎక్స్ట్రా మనం తెచ్చుకున్నవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కింద పెట్టేసుకున్నాను. కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా ప్యాకెట్స్ కింద ఉంటాయి. ఇదేమో మనం బయట పెట్టుకుంటాం కదా దీపం పెట్టుకోవడానికి, అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది. అండ్ దీనిపైన ఇందాక నేను చూపించాను కదా ఈ లిడ్ ఉంటుంది. ఇవి చాలా అందంగా ఉంటాయండి, బయట మనం పెట్టుకోవడానికి కానీ వాడుకోవడానికి చాలా బాగా అనిపిస్తాయండి. ఇవి ఒక సెట్, ఒక సెట్ లో ఇవి 2 వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది దేవుడి ప్రసాదం కోసం అండి. ఇలా ఒకేసారి తెచ్చుకున్నప్పుడే చిన్న చిన్నవి ఇలా బెల్ల ముక్కలు దొరుకుతాయి, దేవుడికి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. పొద్దున దేవుడికి పెట్టేసి ఈవినింగ్ తీసేసి మనం వాడేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇవందరికీ తెలిసినవేనండి సాంబ్రాణి. ఇది కూడా అంతే, ఫ్రైడే సాటర్డే అలాంటి టైంలో మాత్రమే వాడతాము. నెక్స్ట్ ఒత్తులండి. ఈ ఒత్తులు మనం గృహప్రవేశం టైంలో అఖండ దీపం కోసం అని చెప్పి అది కంటిన్యూ చేద్దామని అనుకున్నాను అఖండ దీపము, కానీ కుదరలేదు, పైనంతా కూడా మసి పట్టేస్తుంది, అందుకనేసి అఖండ దీపం పెట్టట్లేదు. ఇప్పుడైతే తీసేశాను. ఇంకా ఇవి పడేయలేం కదా, సరే ఎవరికన్నా అవసరమైనప్పుడు ఇద్దాంలేని అలానే ఉంచేశాను. ఇందులో అన్ని ఒత్తులే ఉంటాయి. ఈ విభూతి ఎప్పుడైనా మనం ఒత్తులు చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ ఒత్తులండి. లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన ఒత్తులు కూడా ఇలానే ఉంచేసాను, కార్తీక మాసంలో వాడతాం కదా అవి. ఇదేమో
చిన్న బుడ్డొత్తులు అంటాం కదా, అవి బుడ్డొత్తులు అంటారు, పువ్వొత్తులు అంటారు. ఎప్పుడైనా హారతికి కర్పూరం అయిపోయినా కానీ అట్లా ఇవి వాడుకోవచ్చు, లేదంటే గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా వీటిని తీసుకెళ్తాను. ఇందులో అన్నీ కూడా మొత్తం ఒత్తులే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఈ లోపలికి ఎక్స్ట్రా గంధం డబ్బాలు, అండ్ అలాగే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆఫర్స్లో ఉంటే దేన్ని వదలం కదా, ధూపము, అలాగే అగరొత్తులు, కర్పూరము. ఈ ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్ అన్నీ కింద పెట్టేసుకుంటాను. ఇంట్లో మనకు ఏమున్నాయి ఏం లేదు అన్నది ఈ ర్యాక్లో చూసుకున్నానంటే క్లియర్ గా తెలిసిపోతుంది. లేనివి మాత్రం సరుకులు తెచ్చుకున్నప్పుడు తెచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ర్యాక్లో వచ్చి పూజా ఆయిల్, అరుగు పైన ముగ్గేసుకోవడానికి ఒక శుద్ధ ముక్క, కింద కూర్చోవడానికి ఒక చిన్న చాప, ఇది కూడా కింద కూర్చోవడానికేనండి, మా ఆయన వాళ్ళ కొలీగ్స్ అస్సాం నుంచి తెచ్చిచ్చారట, అక్కడ ఈ డిజైన్ బాగా ఫేమస్ అట, బాగా నచ్చింది నాకు ఈ డిజైన్, అందుగురించే ఇది చిన్నకు కూడా ఉంటుంది టవల్, అందుకు ఇది పూజా రూమ్లోనే వాడేసుకుంటున్నాను. ఇదేమో ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినప్పుడు పసుపు, కుంకుమ, ఒక్క చీటీలు అన్నీ ఈ కవర్లో పెట్టేసుకుంటాను. పూజా రూమ్లో క్లీన్ చేసుకుండే క్లాత్, సెల్ఫ్లో పేపర్స్ మార్చుకోవడానికి ఇలా ఎక్స్ట్రా పేపర్స్ ఇక్కడే ఉంచేసుకుంటాను. అండ్ ఇవన్నీ కూడా దేవుడి గదిలో పెట్టేసుకునే బుక్స్, భగవద్గీత, సాయి సచ్చరిత్ర, ఇదేమో అన్నవరం క్షేత్ర స్థల పురాణం. ఎక్కడికైనా టూరిజం ప్లేసెస్కి కానీ ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ ఏంటి అనేది కంపల్సరీగా తెలుసుకుంటానండి. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ దొరక్కపోతే బుక్స్ కొనుక్కుంటాను. ఇది కాదు, ఇంట్లో ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి ఇలాంటివి. ఇదేమో బాబా చరిత్ర, ఇది ఎప్పుడో 13 ఇయర్స్ బ్యాక్ మా పెళ్ళైన కొత్తలో పక్కింట్లో ఉండే అక్క వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఈ నిత్యపారాయణ బుక్ 11 మందికో ఎంతమందికో పంచారు, అప్పుడు నాకు ఇచ్చిన బుక్ ఇది. దీన్ని నేను చాలా బాగా యూజ్ చేస్తున్నాను. ఇదేమో బాబా పూజా విధి, ఇది హనుమాన్ చాలీసా, మన ద్వీప వర్ణన. ఇవైతే ఈ మధ్య ఇన్విటేషన్స్కి గోవింద నామాలు ఇస్తున్నారు. చిన్న వెండి రేకు పైన గోవింద నామాలు ప్రింట్ చేసి ఇస్తున్నారు, కానీ బాగున్నాయండి, మనం చదువుకోవడానికి కూడా బాగున్నాయి. రెండు ఇవేనండి ఇన్విటేషన్స్కి వచ్చినవే. తర్వాత ఇది వచ్చేసి మనం దేవుడి దగ్గర డబ్బులు పెడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు, అలా పెట్టిన డబ్బులు, పాత కాయిన్స్. ఇవేమో అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకున్నప్పుడు ఇలాంటి కాయిన్ పెట్టి వ్రతం చేస్తారండి. ఈ కాయిన్స్ అన్ని పూజా గదిలో పెట్టేసుకున్నాను. అండ్ ఇదేమో మన ఇంటి గృహప్రవేశం టైంలో హోమం చేయించుకున్నాము, ఆ హోమంలో ఉండేటువంటి బూడిద, ఇది రోజు పెట్టుకుంటే మంచిదంట. దీన్నంతా కూడా ఒక కవర్లో వేసేసి పూజా రూమ్లోనే పెట్టేసుకున్నాను. లెఫ్ట్ సైడ్ నేను పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఇవ్వండి. తర్వాత యూజ్ అయినప్పుడు స్టూల్ వేసుకొనైనా పూజ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి, ఆ స్టూల్ని ఇక్కడ పెట్టేసుకునేలాగా ఈ గ్యాప్ లెఫ్ట్ సైడ్ వదిలేసాను. ఆ స్టూల్ వచ్చినప్పుడు ఫోల్డబుల్ స్టూల్ తీసుకుంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చండి. ఈ అరుగు హైట్ కన్నా తక్కువ హైట్లోనే మనం కూర్చోవాలి కాబట్టి చిన్న స్టూల్ ఈ గ్యాప్లో సరిపోతుంది. అదండి ఈ సెల్ఫ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదే రూమ్లోనే సాకెట్స్ కూడా పెట్టించుకున్నానండి. ఎక్కడ పెట్టించాను, ఎందుకు పెట్టించుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఒక సాకెట్ వచ్చి ఇక్కడ పెట్టించుకున్నానండి. ఈ సాకెట్ ఎందుకు పెట్టించుకున్నానంటే యాక్చువల్గా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. కిటికీలో గ్లాస్ది నరసింహస్వామిని పెట్టి గ్లాస్ కటింగ్ లోపల నుంచి ఆ నరసింహస్వామి షేప్ బయటికి లైటింగ్ వచ్చేలాగా పెట్టించాలనుకున్నాను, కానీ కరెక్ట్గా ఆ వర్క్ చేసే వాళ్ళు దొరకలేదు. ఆ వర్క్ అడిగితే విజయవాడలో చేయించుకోవాలన్నారండి.
సో ఆ వర్క్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. ఏదైనా మనం వర్క్ చేయించుకునేటప్పుడు, ఇల్లు కట్టించుకునేటప్పుడే చేయించుకుంటే బెటర్ అండి. మనం తర్వాత అని చెప్పి పెండింగ్ లో పెట్టేస్తే పని ఆ పని తర్వాత అన్నట్టుగానే ఉండిపోతుంది. దాని గురించే ఆ సాకెట్ ని పెట్టించుకున్నాను. ఒకవేళ ఫ్యూచర్ లో ఏదైనా మ్యూజిక్ వచ్చే ఫొటోస్ అలా పెట్టుకోవాలి అన్నా కూడా యూజ్ అవుతుంది అని చెప్పి రెండింటికి మధ్యలో వచ్చేట్టుగా ఈ సాకెట్ ని పెట్టించేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సాకెట్ ఇక్కడ పెట్టించుకున్నానండి. ఇందాక నేను కూర్చున్నాను కదా, ఆ వెనక ప్లేస్ లో పెట్టించాను గుమ్మం పక్కన వచ్చేలాగా. ఇది దేనికి అంటే పూజా గదిలో ఉక్కపోయకుండా చిన్న ఫ్యాన్ అన్నా అట్లీస్ట్ మనం ఇక్కడ సెట్ చేసుకుంటే మనకు మాత్రమే గాలి వచ్చేలాగా ఇలా కాస్త కిందికి పెట్టించాను. మరీ కిందికి కాకుండా ఒక 1 ఫీట్ గ్యాప్ వదిలేసి ఈ హైట్ లో పెట్టించేసుకున్నాను. పూజా గదికి సంబంధించి ఎలక్ట్రికల్ పాయింట్స్ ని మాత్రము నా అవసరానికి తగ్గట్టుగా పెట్టించుకున్నానండి. మీరు చేయించుకునేటప్పుడు మీకు ఎక్కడ అవసరం ఉంటుంది అనేది ముందే ఒక ప్లాన్ చూసుకొని అక్కడ ప్లాన్ కి తగ్గట్టుగా ఎలక్ట్రికల్ పాయింట్స్ ని పెట్టించుకోండి. ఇదండి నా పూజా గది. అండ్ నా పూజా గదిలోని వస్తువులు ఎలా సర్దుకున్నాననేది క్లియర్ గా చూపించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.